రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలో చిత్రపురి కాలనీలో అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. చిత్రపురి కాలనీలో 220 విల్లాలకు పర్మిషన్ ఉండగా 7 విల్లాలు పర్మిషన్ లేకుండా నిర్మించినట్లు గుర్తించారు. పర్మిషన్ లేకుండా నిర్మించిన విల్లాలను జేసీబీ సాయంతో కూల్చేస్తున్నారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బిల్డింగ్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇదేశపై మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదా, చిత్రపురి కాలనీలో కూల్చివేతలపై డీటెయిల్స్ అండి. ఎస్ చంద్రిక, చిత్రపురి కాలనీలో ఇటు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విల్లాల డిమోలిషన్ రెండో రోజు కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా నిన్న మణికొండ మున్సిపాలిటీ అధికారులు నిన్న ఇక్కడికి వచ్చారు. సో వచ్చిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా మొత్తం 7 విల్లాలు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసినట్టు గుర్తించారు. సో వాటిని నిన్న పాక్షికంగా ఆ విల్లాలన్నింటినీ ఇక్కడ డిమాలిషన్ చేసి తిరిగి వెళ్ళారు. సో ఈరోజు మళ్ళీ తిరిగి సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ 6:00 నుంచి ఈ డిమాలిషన్ అనేది స్టార్ట్ చేశారు. సో దీనిలో భాగంగా మొత్తం ఈ చిత్రపురి కాలనీలో 227 విల్లాలు కన్స్ట్రక్ట్ చేసినట్లు ఇటు మణికొండ మున్సిపల్ అధికారులు గుర్తించారు. సో దీంట్లో 7 విల్లాలకు ఎట్లాంటి పర్మిషన్ లేనట్టు కూడా వాళ్ళు గుర్తించారు. సో మాత్రమే కానీ ఈ సొసైటీ సభ్యులు మాత్రం ఎక్స్ట్రాగా ఇంకా 7 విల్లాలు అయితే నిర్మించినట్టు వీళ్ళు గుర్తించారు. సో వీటన్నిటికీ ఇంతకు ముందుకే రీసెంట్ గా మేము నోటీసులు కూడా ఇచ్చామంటూ మణికొండ మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. సో నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా రాకపోవడంతో నిన్న దించి ఈ విల్లాల డిమాలిషన్ చేస్తున్నామని మణికొండ మున్సిపల్ అధికారులు అయితే చెప్తున్నారు. సో టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఈ డిమాలిషన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఒకవైపు సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్ లో ఇటు చెరువులు కానీ పార్కులు కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కానీ కబ్జా చేసి కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్స్ కానీ ఇళ్ళని కానీ అటు హైదరాబాద్ కూలగొడుతుంటే, మరోవైపు ఇటు మణికొండ మున్సిపాలిటీలో కూడా చాలా వరకు ఇట్లాంటివి అక్రమంగా చాలా ప్రాజెక్టులు వచ్చినట్లు, చాలా ఇళ్ళు విల్లాలు ఇటు కట్టినట్టు కూడా మేము గుర్తించామని వాటికి ఇప్పటికే నోటీసులు ఇచ్చాము. సో వారి నుంచి ఎట్లాంటి రెస్పాండ్ రాకపోవడంతో ఈరోజు వాటన్నిటికీ కూడా కూల్చివేస్తున్నామంటూ కూడా ఇటు మణికొండ మున్సిపాలిటీ ఇటు కమిషనర్ కూడా తెలిపారు. నిన్న ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ ఎప్పుడైతే డిమాలిషన్ స్టార్ట్ చేశారో సో అప్పుడు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కొంతమంది సొసైటీ సభ్యులు, చిత్రపురి కాలనీకి సంబంధించిన సొసైటీ సభ్యులు, అలాగే ఇక్కడ మహిళలు అందరు రావడంతో ఇక్కడికి పోలీసులను పిలిపించి వారి ఆధ్వర్యంలో నిర్మాణాలను డిమాలిషన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో అవన్నీ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మార్నింగ్ 6:00 నుంచి ఈ డిమాలిషన్ స్టార్ట్ చేశారు. సో ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విల్లా పూర్తిగా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ చేశారు. కేవలం ఓన్లీ నెక్స్ట్ పెయింటింగ్ చేసి నెక్స్ట్ ఇళ్ళకు పోవడమే మిగిలి ఉంది. సో ఈ టైంలో ఇప్పుడు గుర్తించిన తర్వాత వచ్చి వాటిని ఆల్మోస్ట్ పూర్తిగా వీటిని డిమాలిషన్ చేశారు మణికొండ మున్సిపల్ అధికారులు. సో యాక్చువల్ గా డిఓ నంబర్ 658 ప్రకారం ఈ రో హౌసెస్ నిర్మాణాలు చేయకూడదు. వీటికి ఆల్రెడీ మేము నోటీసులు కూడా ఇచ్చాము. 220 రో హౌజులకు మాత్రమే, అంటే విల్లాలకు మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉంది. కానీ వీళ్ళు దొంగచాటుగా నిర్మాణాలకు అప్పట్లో అనుమతులు పొంది వీటిని మిగతా 220 ఎలా కట్టారో వీటిని కూడా అలాగే కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు కూడా ఇటు మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు G+1 మాత్రమే అనుమతులు పొంది G+2 ప్రకారం వీళ్ళు ఇప్పటికే ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సో ఈ అక్రమంగా నిర్మించినటువంటి చిత్రపురి కాలనీలో ఉన్న ఏవైతే విల్లాలు ఉన్నాయో వీటన్నిటికీ పూర్తిగా వీటిని డిమాలిషన్ చేస్తాము. సో నిన్న స్టార్ట్ చేస్తాము, ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు ఇక్కడ ఈ డిమాలిషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుందంటూ ఇటు మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు కేవలం చిత్రపురి కాలనీయే కాకుండా మణికొండ మున్సిపాలిటీలో చాలా వరకు ఇట్లాంటివి మేము గుర్తించాము. దీనిలో చాలా మంది కొంతమంది బిల్డర్లు ఉన్నారు, కొంతమంది పర్సనల్ గా ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది అపార్ట్మెంట్ కట్టారు. వీటన్నిటికీ ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము, వాళ్ళు ఇష్టం తక్కువ మేము రెడీ చేశాము. కాబట్టి ఈ ఇక్కడ చిత్రపురి కాలనీలో డిమాలిషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ వాటిని కూడా పూర్తిగా కూల్చేస్తామంటూ మణికొండ మున్సిపల్ కమిషనర్ కూడా చెప్తున్నారు. ఒకవైపు హైదరా, మరోవైపు ఇటు మున్సిపల్ సంబంధించిన ఇటు టౌన్ ప్లానింగ్ అధికారి సిటీ వ్యాప్తంగా అక్రమంగా ఎక్కడెక్కడైతే నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటి కూల్చివేత అయితే కంటిన్యూ ప్రాసెస్ గా కొనసాగుతుంది చంద్రిక. రైట్, థ్యాంక్ యూ సదా.